ఖాన్ ఒక గొప్ప యోధుడు, యుద్ధతంత్రం తెలిసిన మేధావి. చెంగీజ్ ఖాన్ని కొందరు హీరో అంటే మరికొందరు క్రూరుడు అంటారు. ఇంతకీ ఎవరి చెంగీజ్ ఖాన్? అసలు ఇంతకీ ఆయన డ్రోనా, విలనా? మంగోలియాలో బైకాల్ సరస్సు సమీపంలో ఉన్న తండాలో పుట్టిన ఆయన ప్రపంచాన్ని ఎలా జయించాడు? చెంగీజ్ ఖాన్ పేరు చెబితే రక్తంతో తడిసిన చరిత్ర పేజీలు కళ్ల ముందు కదులుతాయని ఎందుకు అంటారు? భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో కూడా చరిత్ర పుటల్లో తమ గుర్తులను వదిలి వెళ్లారు. అయితే వారిలో నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలని ఆక్రమించి చరిత్ర మార్చిన వారిలో అలెగ్జాండర్, సీజర్, చెంగీజ్ ఖాన్ పేర్లు వినిపిస్తాయి. అటువంటి గొప్ప యుద్ధవీరులు విజేతల స్థానంలో నిలిచిన చెంగీజ్ ఖాన్ను క్రూరుడు అని ఎందుకు అంటారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలెగ్జాండర్, సీజర్ ఇద్దరూ ఐరోపా దేశాల నుంచి బయలుదేరి ఆసియా దేశాలకు వచ్చారు. అయితే చెంగీజ్ ఖాన్ ఆసియా నుంచి బయలుదేరి ప్రపంచ దేశాలు ఆక్రమించిన ఘనుడు. అయితే చెంగీజ్ ఖాన్ పేరుపై చరిత్రకారులకు అనేక అభిప్రాయాలు ఉన్నాయి. చెంగీజ్ ఖాన్, చెంగీజ్, జెంగీజ్ జింకిన్, అనేక మంది చరిత్రకారులు ఆయన పేరును ఉచ్చరించారు. అసలు పేరు టెమూజిన్. టెమూజిన్ అంటే ఉక్కు మనిషి అని అర్థం. చెంగీజ్ ఖాన్ అంటే చాలామంది పేరు అనుకుంటారు. నిజానికి అది పేరు కాదు, ఓ బిరుదు. ఇప్పుడు మనకు తెలిసిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు 12 కోట్ల చదరపు మైళ్ల భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక్క యోధుడు చెంగీజ్ ఖాన్. చెంగీజ్ ఖాన్ మంగోలియాలో జన్మించాడు. తండ్రి యేసుగి, తల్లి హోయిలున్ కాగా, చెంగీజ్ ఖాన్ తండ్రి తన తల్లిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకుంటాడు. చెంగీజ్ ఖాన్ కుటుంబం షామనిజం మతానికి చెందినది. ఈ షామనిజం మతంలోని వారు వారి పితృదేవతలను, తల్లిదండ్రులను మాత్రమే దేవతలుగా పూజిస్తారు. కాగా ఆ సమయంలో అనేక సంచార తెగలు నిరంతరం పోరాడుతూ ఒకరిపై ఒకరు దాడి చేసి దోచుకునేవారు. ఈ దాడుల్లో చెంగీజ్ ఖాన్ తండ్రికి ప్రత్యర్థి తెగ విషం పెట్టి చంపేసింది. మంగోలియన్ తెగల వారికి ఒక వింత ఆచారం ఉంది. అబ్బాయికి 9 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసి అమ్మాయి వాళ్ల ఇంటికి పంపించేస్తారు. మళ్లీ వాళ్ళిద్దరికు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి అబ్బాయి వాళ్ల ఇంటికి వచ్చేవారు. అయితే చెంగీజ్ ఖాన్ తండ్రి అతనుకు 9 ఏళ్లు రాగానే బోటే అనే అమ్మాయితో వివాహాన్ని చేసుకుని చెంగీజ్ ఖాన్కు పెళ్లి చేసి కూతురు ఇంటికి పంపించేస్తాడు. చెంగీజ్ ఖాన్కు 12 ఏళ్ల వయసు నిండిన తర్వాత తన తండ్రిని చూసేందుకు ఇంటికి వెళ్లగా అప్పటికే తన తండ్రికి శత్రువులు విషాహారాన్ని పెట్టడంతో ఆయన చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న చెంగీజ్ ఖాన్ బంధువులు తెగకు నాయకులుగా ప్రకటించుకోవటంతో చెంగీజ్ ఖాన్ కుటుంబాన్ని వెలివేస్తారు. కొంతకాలానికి సవతి సోదరుడైన బెక్టార్ ఆ కుటుంబంలో పెద్దవాడిగా అధికారాన్ని చెలాయించేవాడు. అంతేకాక ఎన్నో పిచ్చివేషాలు వేస్తూ చెంగీజ్ ఖాన్ తల్లిని అవమానించడంతో చెంగీజ్ ఖాన్ అతని సోదరుడు తట్టుకోలేకపోవటంతో వాళ్ళిద్దరూ కలిసి సవతి తల్లి కొడుకైన బెక్టార్ను చంపేస్తారు. అప్పటినుంచి చెంగీజ్ ఖాన్ యొక్క ప్రస్థానం మొదలైంది. ఈ తప్పు చేసినందుకు ఒక తెగ చెంగీజ్ ఖాన్ను బంధించారు. అదే స్థానంలో అతని స్నేహితుడు ఒక గార్డుగా పనిచేస్తున్నాడు. అలా అతని సాయంతో రాత్రికి రాత్రే చెంగీజ్ ఖాన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అప్పుడు మంగోలియాలో స్థిరత్వం కోసం ఇతర తెగల నాయకుల కూతురులను పెళ్లి చేసుకోవాలని తల్లి సలహా ఇస్తోంది. దీంతో చెంగీజ్ ఖాన్ 16 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద తెగకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత మార్కు తెగవారు ఉన్నట్టుండి చెంగీజ్ ఖాన్ రాజ్యం మీద పడి ఆ రాజ్యంలో ఉన్న వారందరి భార్యలను ఎత్తుకుపోయారు. అప్పుడు తన భార్యను కూడా ఎత్తుకుపోయారు. దీంతో కోపంతో ఊగిపోయిన చెంగీజ్ ఖాన్ తన చిన్నప్పటి స్నేహితుడి సాయంతో మార్కు తెగ నాయకుడిని అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా నరికేశాడు. అప్పటినుంచి అన్ని తెగలను ఏకం చేశాడు. తన చుట్టుపక్కల ఉన్న తెగల మీద దండయాత్ర చేసేవాడు. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలని ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాని చెంగీజ్ ఖాన్ యుద్ధం మధ్యలో ఓడిపోయినట్టు యుద్ధం చేసినప్పుడు మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయేవాడు. దీంతో శత్రువులు చెంగీజ్ ఖాన్ను భయపడి పారిపోయాడని అనుకునేవారు. వారు ఆ అపోహ నుంచి కోలుకునేలోపు శత్రువులను ట్రాప్ చేసి చంపేసేవాడు. ఇలా ఎన్నో ఉపాయాలను ఉపయోగించి ఒక్కొక్క రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవటం మొదలుపెట్టాడు. కానీ కొన్ని చోట్ల వేరే రాజ్యాల నాయకులు కూతుర్లను పెళ్లి చేసుకుని వాళ్ల మధ్య యుద్ధాలను కాంప్రమైజ్ చేసుకునేవాడు. ఇలా ఇతనికి ఎన్నో వేల మంది భార్యలు ఉన్నారని చరిత్రకారుడు అభిప్రాయం. అంతేకాకుండా చెంగీజ్ ఖాన్కు అప్పుడే కొంతమంది నాయకులు అందమైన ఆడవారిని బహుమతిగా కూడా ఇచ్చేవారట. చెంగీజ్ ఖాన్ ఒక్కసారి బరిలోకి దిగితే శత్రు సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా ఊచకోత పెట్టేవారట. ఇతర రాజ్యాల మీదకు వెళ్లి దొరికిన వారిని దొరికినట్టు చంపేసేవారట. మంగోలియన్ తెగలు అన్నీ
ఇతని చేతికొచ్చాక తనని తాను ఆ రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించుకొని ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వారి మీదకు దండెత్తాడు. అలా మొదటిసారిగా చైనా మీద దండయాత్రకు దిగాడు. కఠినమైన క్రమశిక్షణతో సైనిక బలాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత సంచార రాజ్య సరిహద్దును దాటి దాని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. నేల మీద మనిషికి గుర్రం బలమని గట్టిగా నమ్మడు జెంగీజ్ ఖాన్. తన శత్రువులపై ఎప్పుడూ నిఘా పెట్టేవాడు. వారి బలహీనతలను గుర్తించడానికి విస్తృతంగా గూఢాచార వ్యవస్థను నిర్మించుకున్నాడు. గూఢాచారుల నుంచి శత్రువు గురించి సమాచారం వచ్చిన వెంటనే ఒక్కసారిగా 250,000 మంది అశ్వదళంతో శత్రువులపై దాడి చేసేవారు. జెంగీజ్ ఖాన్ యుద్ధంలో గట్టి పరకను కూడా కత్తిలా వాడుకునేవాడు. సైనికుల గాయాలను నయం చేయటానికి ఈగల లార్వాలను వైద్యంలో ఉపయోగించాడు. యుద్ధానికి వెళ్లే ముందు బండి నిండా ఈగలను కూడా తీసుకువెళ్లేవారు. ఈగలు గాయాల పక్కన ఉన్న చెడు చర్మాన్ని తినేసి గాయం త్వరగా నయమయ్యేలా చేసేవట. ఈ వైద్య విధానం తెలిసింది కేవలం మంగోలులకు మాత్రమేనట. ఈ విధంగా చెంగీజ్ ఖాన్ మధ్య ఆసియాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకుని తూర్పు ఐరోపా, పర్షియా, భారతదేశంలోకి చొరబడ్డాడు. చెంగీజ్ ఖాన్ సామ్రాజ్యాన్ని మధ్య రష్యా నుంచి పశ్చిమాన అరల్ సముద్రం వరకు, ఉత్తర చైనా నుంచి తూర్పున బీజింగ్ వరకు విస్తరించాడు. అలా ప్రపంచంలో ఉన్న 25% దేశంతో యుద్ధం చేసి గెలిచి అతని రాజ్యంలో కలుపుకున్నాడు. అయితే చెంగీజ్ ఖాన్ అనేక ఆకృతాలు చేశాడని, తాము గెలిచిన ప్రతి దేశంలోనే ప్రజల భార్యలను అనుభవించేవాడని, అలా 4 కోట్లకు పైగా మహిళలు పిల్లల్లో చెంగీజ్ ఖాన్ డిఎన్ఏ కలిసి ఉందని కొందరు చరిత్రకారులు వాదనైతే, చరిత్రలో విజేతలే తమ గురించి గ్రంథాలు రాయించుకున్నారని, చెంగీజ్ ఖాన్ విషయంలో అలా జరగలేదని, ఓడినవారు రాశారని, అందుకే క్రూరుడుగా ప్రపంచానికి పరిచయమయ్యాడు అనేవారు ఉన్నారు. చెంగీజ్ ఖాన్ 65 సంవత్సరాల వయసులో 18 12 1227 మరణించాడు. కానీ చెంగీజ్ ఖాన్ మరణం చుట్టూ అనేక రహస్యాలు ఉన్నాయి. అతను గుర్రం నుండి పడిపోయి గాయాలతో మరణించాడని, చైనా రాజ్యమైన జియో సామ్రాజ్యంలో తిరుగుబాటుకు అణిచివేసేటప్పుడు మరణించాడనే కథనాలు ఉన్నాయి. అయితే చెంగీజ్ ఖాన్ చివరి కోరిక మేరకు అతడిని గుర్తు తెలియని సమాధిలో జననం చేశారని, చెంగీజ్ ఖాన్ తన మరణాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకోవటంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరినీ అతని వారసులు అతి కిరాతకంగా చంపారని చరిత్రకారుల అభిప్రాయం. కానీ ఇప్పటికే చెంగీజ్ ఖాన్ హీరోనా లేక రాక్షసుడా అనే ప్రశ్న ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. అయితే నెహ్రూ వంటి వారు చెంగీజ్ ఖాన్ తన ఆదర్శవీరుడు అంటూ రాసిన మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఒక తండా నాయకుడు ప్రపంచంలో 35వ వరకు జయంతి 3 దశాబ్దాల పాటు సువర్ణ యోగాన్ని అనుభవించిన అది సైనిక శక్తి వల్లే సాధ్యమైంది. చైనా సముద్రం నుండి ఇప్పటికే యుక్రెయిన్ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహావీరుడు చెంగీజ్ ఖాన్, మంగోల్ వంశాన్ని ప్రపంచమంతా పాకించిన మొదటి చక్రవర్తి, ఊరు పేరు లేని ఒక చిన్ని మంగోల్ తెగ నాయకుడిగా పుట్టి 11వ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన తిరుగులేని సైన్య నిర్మాణ దక్షుడు చెంగీజ్ ఖాన్.